ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకు, ఏ దేశం ఎక్కినా ఎందుకు అల్లడినా, ఏ పీఠ ఎక్కినా ఎవరెదురైనా ఒకటరా నీ తల్లి భూమి భారతిని, నిలబరా నీ జాతి నిండు గౌరవం, భారతీయ విశిష్ట సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని విస్తరింపజేస్తున్న విఘ్నులకు, తెలుగు మాగాణపు వెలుగు నిగారింపులను వ్యాపింపజేస్తున్న ప్రాజ్ఞులకు, తరతరాల తెలుగు వైభవ స్ఫూర్తిని అంకితం చేస్తున్న కళా విఘ్నులకు, తెలుగు ఖ్యాతిని సమున్నత శిఖరాలకు చేరుస్తున్న కార్యదర్శులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పరిరక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక పండుగ దినం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి 77వ జయంతి. అంటే ఈ ఒక మంచి ప్రాంగణాన్ని ఎన్నుకుని రంగు వెలుగులతో సింగారించి తెలుగు పండగ కళను పండగంటి పేరటపు కళను సంతరించుకొని చేసుకోవలసిన పండగ ఈరోజు. అటువంటిది మరి కరోనా వ్యాధి వల్ల అలా కాకుండా మరి ఈ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మరి ఈ యొక్క టెక్నిక్ బ్రహ్మాండంగా వాడుకుని ఈరోజు ఈ యొక్క మహానాడు ఇంత దిగ్విజయంగా జరుపుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి, వాళ్ళ మిగతా సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుట దీక్ష బూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. అలాగే ఆయన మాటలతో చెప్పకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి. మరి మనం మన చరిత్ర చూసుకుంటే మరి సత్యం కోసం భార్యని అమ్మాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మనసు కోసం కారంలో గీగాడు శ్రీరామచంద్రుడు, అన్నసేపకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే భరతయ్య సర్వస్వాన్ని ధరించిపోయింది సీతమ్మ, చాప కుటితో సమతను నేర్పాను నాటి పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంగం గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతను మార్చి బ్రతుకురు పండించే కందుకూరి, అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దిన గురజాడ, అలాగే స్వాతంత్ర సమర యోధుల్లో మరి మనం చూస్తే నేతాజీ గారు, అలాగే అహింసను పాటించే గాంధీజీ గారు, అలాగే తలవారి గుండెకు ఎదురొడ్డాడు అమరజీవి, వీళ్ళందరూ ప్రకాశంపతులు గారు అందరూ అలాంటి చరిత్ర కలిగిన మన తెలుగు జాతి నిర్వీరమై మరి ఆనాడు ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో మద్రాసులో ఒక పిలువబడుతున్న తరుణంలో అన్న నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న పరిస్థితులన్నింటినీ, లేకపోతే అంతకుముందు ఆయన చేసిన పాత్రలు అయితేనేమి, వాటిని పాత్రలుగా కాకుండా, అంటే యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ షౌటింగ్ క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్, యాక్టింగ్ ఇస్ సంథింగ్ యు ఎంటర్ ఇన్ టు అదర్ స్పిరిట్ హూస్ ఎక్స్పీరియన్సెస్ యు హావెంట్ ఎక్స్పీరియన్స్డ్. సో అలా ఆయన ప్రతి పాత్రలో కూడా జీవించేవాడు ఆయన. అలా అటువంటిది మరి ఆయన ఆ పాత్రలో అంతా ఆకలింపు చేసుకుని మరి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటే రుణాలు ఉంచుకోకూడదు అంటారు. అంటే అగ్నిశేషం రుణశేషం శత్రుశేషం ఉంచుకోకూడదు అంటారు. అలాగే ఈనాడు నేను ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంటే నా దృష్టిలో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు, టి అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆరటి రాజర్షి రారాజు రాజకీయ దురంధర ఆరటి రాజకీయ దురంధరుడు, అలాగే అందుకే ఆయన అందరి గుండెల్లో మెండుగా ఉండి నేను ఇప్పుడు మీకు అండగా ఉంటాను అంటే తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా తను పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందికి, అంటే అంతవరకు ఒక పంథాలోనే నడుస్తున్న రాజకీయాలకి భిన్నంగా కేవలం కొందరే పరిమితమైన
ఈ రాజకీయాలని ఆయన పూర్తిగా రూపమాపి ఆయన మరి ఎన్నో వృత్తుల్లో ఉన్న అందరినీ కూడా అందరు కూడా పిలుపునిచ్చి డాక్టర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానివ్వండి గ్రాడ్యుయేట్లు కానివ్వండి అందరిని కూడా ఆహ్వానించి ఆయన ఆనాడు వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరిగింది. పరివర్తన సంసారే మృత కోవన జాయితే సజాతమైన జాతైన యాతి వంశ సమున్నతి అంటాం. అంటే తను పుట్టిన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన గడ్డకి, తన పుట్టిన దేశానికి పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు తీసుకొచ్చిన వారి జన్మకే పూర్తి అర్థం పరమార్థం. మరి అటువంటిది ఆయన తెలుగు, ఆయనకు ఆయన ఒక నటుడుగానే అందరికి తెలిసిన తెలుగు వాళ్ళందరూ ఎవరో తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మనం అందరినీ మహానుభావుడు అంటాం. అంటే నిహాపి కరుణా శోక్తి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు. అంటే మహానుభావులని ఎవరిని పడితే వాడిని మనం అంటాం. కానీ ఒక మహానుభావులు అంటే ఒక ఆది శంకరాచార్యులు వారు, లేకపోతే రామానుజాచార్యులు వారు, ఒక గాంధీజీ గారు, ఒక పూజ్య బాపూజీ గారు, జాతిపిత గాంధీ గారు. అలాగా తర్వాత మనకు తెలిసింది ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చారిత్రాత్మక పురుషుడు ఆయన. మరి ఆయన అటువంటి బ్రహ్మాండమైన సినిమా పరిశ్రమను వదిలి ప్రజల కోసం ఏదైతే మన ప్రజాస్వామ్యం చెప్తుందో దానికి విరుద్ధంగా జరుగుతుందో, ప్రజల కోసం ప్రజల చేత ప్రజలకై అన్నది దానికి సరైన నిర్వచనం ఇవ్వడం కోసమని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. సరే పార్టీ పెట్టి మరి ఆయన సామాన్యులకు పేదలకు అవసరమైన కనీస అవసరాలైన కూడుగుడు గుడ్డ నీడ అందించి ఆయన వాళ్ళ అవసరాలు తీర్చారు. అలాగే వంటింటికే పరిమితమైన మహిళల కోసం మరి 35% వాళ్ళ తండ్రి ఆస్తిలో వాటాను కల్పించడం జరిగింది. అలాగే రైతులకు ఒక యూనిట్ విద్యుత్ 50 రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే పండగలకే అన్నము రుచి చూసే వాళ్ళ కోసం మరి కిలో బియ్యం 2 రూపాయలకు రోజు వాళ్ళు అన్నం తినేలా, వాళ్ళ కడుపు నింపేలా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆయన మొన్న ఈ అన్న క్యాంటీన్ అలాగా అన్ని రకాలుగా, అలాగే బడుగు బలిగిన వర్గాలు వాళ్ళకి తెలియమి, అలాగే వెనకబడిన తరగతుల వారికి, తాడితి పీడిత కులాల వారికి తెలియమి, మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవుల మీద పదవులు అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాకు ఆయన కేవలం తండ్రే కాదు, నాకు ఆయన గురువు, నా దైవం. ఏది ఎప్పుడు నిరాశ చెందిన జీవితంలో ఎప్పుడైనా ఈ నిస్పృహలు గురవనైనా కూడా ఆయన ఒకసారి తలుచుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నాలో ఆవరిస్తుంది. అటువంటి మహానుభావుడు ఆయన. ఆయన మరి ఇంకా నీటి సమస్య ఆనాడు ఆయన ఈ అందరి నివాస ఉజ్వల స్రవంతి అయితేనేమి, లేకపోతే తెలుగు గంగ అయితేనేమి, గాలిరు నగిరి ఇవన్నీ కూడా ఆయన మానస పుత్రికలు. ఇవాళ మాకు నీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళ రాయలసీమకి అది ఒకటి. రామారావు గారు ఆనాడు ఆయన మస్తిష్కంలో ఆయన పుట్టిన ఒక ఆలోచన, ఆయన మాతృపుత్రిక, మరి దాన్ని ఆ కలను నిజం చేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరికి ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం మనం చాలా, అంటే ఇదివరకు మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఇంత ఘోరంగా లేదు ఇప్పుడు పరిస్థితి. మన ప్రతిపక్షంలో ఉన్నా వేరే పార్టీ అధికారంలో ఉన్నా మరి మళ్ళీ ఆయన ఒకసారి తలుచుకుని మనం వాగ్రత సంపృక్తం వాగ్రత ప్రతిపత్తే జగత పితరు మందే పార్వతీ పరమేశ్వరు. సో ఒకసారి ఆయన్ని తలుచుకుని ఆయన ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం కలిసి కట్టుగా ఎవరికి భయపడకుండా నా తుది రక్తపు బిందు వరకు నా కార్యకర్తల కోసం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఆఖరి శ్వాస వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మళ్ళీ మనం తిరిగి వాళ్ళ జనమే అనుకుంటున్నారు,
ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు ఇదేంటి ఒకసారి అవకాశం ఉంది ఇదేంటి ఏమిటి ప్రభుత్వం అంతా ప్రభుత్వం ఉందా లేదా అసలు యంత్రాంగం నడుస్తుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు సంశయంలో ఉన్నారు జనం. సరే ఐదేళ్ళ కర్లా అతి త్వరలోనే ఆ నాన్నగారి ఆశీస్సులతో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం వెనకాడకుండా ఎవరికి భయపడకుండా ఆయన ఆదర్శంగా తీసుకుని ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందో మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఎలాగైతే మనంతా ఒక కుటుంబం కార్యకర్తల సంక్షేమం కోసం కూడా పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. అటు ప్రజలే కాదు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా. కాబట్టి మనం అంతా కూడా ఎవరికి భయపడని అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైనా నేను ప్రత్యక్షమవుతానని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఇంకా ఏ పార్టీకి లేరు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను. ఇంకా చాలా ఉంది రామారావు గారి గురించి చెప్పాలంటే. ఆయన గురించి చెప్పాలంటే మరి ఒక కొడుకుగా మరి ఆయన ఎంతో విశ్లేషణాత్మకంగా కూడా చూసిన ఒక వ్యక్తిగా మరి ఆయన్ని ఒక నటుడిగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన గురించి ఇంకా చెప్పాలంటే ఆ సూర్యుడిని మేలుతో చూపినట్టే అవుతుంది. కాబట్టి మరొకసారి ఆయన్ని మనం తలుచుకోవాలి. ఊరికి అనుకోవడం కాదు, అనుకరించడం కాదు, ఆయన్ని అనుసరించాలి. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. ఆయన చెప్పేవారు ఎప్పుడు అనుకరించేవాడు ఎప్పుడు వారసుడు కాదని. నేను కాదు వారసుడిని, మీరందరూ వారసులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వారసులు. తెలుగుదేశం పార్టీకి నిధి తెలుగు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఈ శుభ సమయంలో అంటే ఇవాళ ఆయన జయంతి సందర్భంగా 97వ జయంతి సందర్భంగా ఆయన తలుచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని మళ్ళీ తిరిగి నేను చెప్పే 5 ఏళ్ళు అవసరం లేదు, త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరికి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు గారికి, పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.